జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కర్నూలు ఒరవకల్లు ఎయిర్పోర్ట్లో ఆయన 9 చేరి అక్కడి నుంచి నంద్యాల వైపు సుమారు ఒక 4 కుటుంబాలని పరామర్శించి వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయల ఆర్థిక సాయం, మన జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే విధంగా, వాళ్ళ బిడ్డలకి భవిష్యత్ ఇచ్చే విధంగా ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. చివరికి సిరివెల్ల గ్రామంలో ఒక రచ్చబండ కార్యక్రమం, ఆ రచ్చబండ కార్యక్రమంలో దాదాపు 130 ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలని పరామర్శించి వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయల ఆర్థిక సహాయం జనసేన పార్టీ తరఫున ఆయన అందిస్తారు. ఎంతో బాధాకరమైన విషయం, కర్నూలు జిల్లాలో సుమారు 400 కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతి కుటుంబానికి ఒక భరోసా నింపే విధంగా, ఒక ధైర్యం నింపే విధంగా, ఒక రాజకీయ పార్టీగా, ఒక మంచి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ముందుకు వచ్చి మేము ఉంటాం మీ వెంట, మీరు తొందరపడబాకండి, అటువంటి ఆవేదన చెందబాకండి, మనోధైర్యం నింపే విధంగా ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమం చేశాం, దాని తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో చేశాం. రేపటి రోజున ఎల్లుండి జరగబోయే ఈ కార్యక్రమం కర్నూలు జిల్లాలో మొదటి విడత, ఎందుకంటే 130 మేము ఆ రోజు ఇస్తాం. 400 సుమారు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇతర ప్రాంతాల్లో కూడా ఇంకొక సందర్భంలో వచ్చి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ కూడా చెక్కులు ఇచ్చే ప్రయత్నం తప్పకుండా మేము ఆదుకుంటాం జనసేన పార్టీ తరఫున. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం, స్థానికంగా ఉన్న మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. మీరందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనమని పేరుపైన అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇతర పార్టీల గురించి నేను మాట్లాడను కానీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 14 పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా చాలా స్పష్టంగా రాష్ట్రంలో ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంకొకసారి రాకూడదు, రాబోయే ఎన్నికల్లో ఓడించాలి, అటువంటి బలమైన కోరిక ప్రజల్లో ఉన్నప్పుడు మనపైన ఒక బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా మన అందరం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలే విధంగా మనం పనిచేయకూడదు. మనందరం కష్టపడి ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించే విధంగా, మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనందరం కష్టపడి పనిచేద్దాం అనేది ఆయన చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి ఆ రోజు ఒక మంచి సంకేతం అందించారు, మంచి మాటలతో అర్థం చేసుకునే విధంగా చెప్పారు. ఇతర పార్టీ నాయకులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుండొచ్చు, కానీ జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన మాటకి మేమందరం కట్టుబడి ఉన్నాం. అందుకు అనుగుణంగానే పార్టీ బలోపేతం కోసం ప్రతి జిల్లాలో మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాత్రి నిద్రలేక పాపం టెన్షన్ పడిపోయి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ప్రతిపక్ష పార్టీల పైన దుమ్మేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ కార్యక్రమాలు దయచేసి మీ కార్యక్రమాల గురించి, మీ ప్రభుత్వం గురించి మాట్లాడుకోండి, అంతేగాని ఎవరి గురించో ప్రత్యేకంగా వ్యక్తిగత విమర్శలు చేయడాని కోసం ఆ వేదికలు ఉపయోగించడం కరెక్ట్ కాదు. ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోసారి ఓటేసే ప్రసక్తే లేదనేది ప్రజలు నిర్ణయించారు. కాబట్టి దాన్ని మేము గౌరవించి మేము చేసే కార్యక్రమాలు ప్రజలకు ఇంకా మేలు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్.